నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బెట్రగుంటలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కాలేజ్ స్టూడెంట్స్ కి కరోనాపై అవగాహన కల్పించారు. కరోనా వైరస్ ఎలా సోకుతుంది, మాస్క్ యొక్క ఉపయోగం ఏంటి, అలాగే వ్యాక్సినేషన్ ఏ విధంగా పనిచేస్తుంది అనే అంశాలపై అవగాహన కల్పించారు. వ్యాక్సినేషన్ చేయించుకోవడం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉండవని, ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కోరారు. ఈ వ్యాక్సినేషన్ చేయించుకోవడం వల్ల బాడీలోని యాంటీబాడీస్ కరోనా వైరస్ ని ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటుందని అన్నారు. వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత లైట్ గా జ్వరం వస్తుందని, అందుకు భయపడవలసిన అవసరం లేదని తెలిపారు. వ్యాక్సిన్ పనిచేసేటప్పుడు ఇలాంటి జ్వరం రావడం, పోలియో టీకా వేసినప్పుడు కూడా ఎలాంటి పరిణామాలే ఉంటాయని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని అన్నారు. వ్యాక్సినేషన్ కి స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. ప్రోగ్రామ్ కింద మేము ఇక్కడ విద్యార్థులకు కరోనా ఆవశ్యకత, కరోనా గురించి వచ్చినాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరియు వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి వ్యాక్సినేషన్ వేయించే కార్యక్రమము, వీటి గురించి వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది. మరియు ఆయుర్వైద్యంలో ఇట్లాంటి వ్యాధుల గురించి ఏమి వివరించారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే దాని గురించి ఇక్కడ మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ నందు జల్లంకి, కావలి ఏరియా హాస్పిటల్, చినకరాక, చిన్నకొండూరు ఆయుష్ వైద్యాధికారులు వచ్చి ఇక్కడ విద్యార్థులకి వివరించడం జరిగింది. వ్యాక్సినేషన్ వలన ఎటువంటి దుష్ప్రభావం ఏమి లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొని, వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయి, దానివల్ల ఎటువంటి వైరస్ అయినా తట్టుకునే శక్తి వస్తుంది. కాబట్టి వస్తే ఒకవేళ జ్వరం అట్లా వస్తుంది ఒకరోజు, ఏ వ్యాక్సిన్ వేసుకున్నా కానీ, అది ర్యాబిస్ వేసుకున్నా, ఏ వ్యాక్సిన్ వేసుకున్నా కానీ కొద్దిగా జ్వరం లక్షణాలు అట్లా అనిపిస్తాయి. కాబట్టి వాటి గురించి మీరు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకొని, పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని ప్రోత్సహించి ఏం కాదని చెప్పి వాళ్ళని ఉత్సాహపరచాలని కోరుకుంటున్నాను.